అందరికీ నమస్కారం అండి ఈరోజు మన వీడియోలో విజయదశమి ఏ రోజున వస్తుంది మరి విజయదశమి రోజున ఆయుధ పూజ అలాగే వాహన పూజ ఏ సమయంలో చేయించుకుంటే మంచిది ఆ వివరాలన్నిటిని గురించి కూడా ఈ వీడియోలో అయితే మనం క్లియర్గా తెలుసుకుందాము దేవి శరన్నవరాత్రులలో విజయదశమి అంటే విజయాలను కలిగించే రోజు మరి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఐదు అక్టోబర్ బుధవారం రోజునైతే మనకి విజయదశమి అయితే వచ్చింది ఆశ్వయుజ శుద్ధ దశమి శ్రవణా నక్షత్రం ఈరోజు మనకి దశమి తిది మధ్యాహ్నం పన్నెండు గంటల వరకైతే ఉంది దశమి తిది శ్రవణా నక్షత్రం కలిసి వచ్చిన రోజునే మనము విజయదశమి అయితే జరుపుకుంటాము విజయదశమి రోజున అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి అవతారంలో మనకి దర్శనమిస్తుంది అలాగే ఈరోజు అమ్మవారి పూజ పూర్తయిపోయిన తర్వాత వాహన పూజ ఆయుధ పూజ చేస్తూ ఉంటారు ఏ టెంపుల్స్లో అయినా కూడా మనకి వాహన పూజ ఆయుధ పూజ చేస్తూ కనిపిస్తూ ఉంటారు ఇలా మనం వాహన పూజ చేయించుకోవడం వల్ల మన వాహనానికి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఆ అమ్మవారే చూసుకుంటుందని ప్రతి సంవత్సరం కూడా విజయదశమి రోజున కొత్త వాహనం కొనుగోలు చేసే వాళ్ళైతే ఆ రోజే కొంటారు అలాగే మనకు ఉన్న వాహనాన్ని కూడా శుభ్రంగా కడిగి గుడికి తీసుకెళ్ళి వాహన పూజ చేయించుకుంటే చాలా మంచిది మనకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి అలాగే ఈ విజయదశమి రోజున పూజ చేసే సమయాలు చూసుకున్నట్లయితే ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కూడా వాహన పూజ చేసుకోవచ్చు అలాగే ఆయుధ పూజ కూడా చేసుకోవచ్చు విజయదశమి రోజున పూజా విధానం ఉపవాసం ఎలా ఉండాలి నైవేద్యం ఏం పెట్టాలి అన్నిటిని గురించి కూడా ఆల్రెడీ వీడియో అనేది అప్లోడ్ చేశాను ఎవరికైనా ఆ రోజు పూజ చేసుకోవాలి విజయాలను పొందాలి అనుకునే వాళ్ళు ఉంటే అమ్మవారికి పూజ చేసుకొని అమ్మవారి కృపా కటాక్షాలు మన పైన ఉండేలాగా చేసుకోవచ్చు మరి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ యొక్క లైక్తో నాకు సపోర్ట్ అయితే తెలియజేయండి అలాగే ఇలాంటి మంచి వీడియోస్ని చూడడానికి మన ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ధన్యవాదములు